హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మన్మధరాజా. అందరికీ నమస్కారం. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగైతే ఈరోజు బేకరీకి వచ్చాం. ఫ్రెండ్స్, మీరు బేకరీ అన్నారు కదా, ఈరోజు చూపిస్తాను. మా ఊరి దగ్గర ఒక బేకరీ ఉంది, అది చివరికి ఉంటుంది. బాగున్నారు కదా, రండి. రావు బేకరీ మొత్తం స్వీట్స్ బాగున్నాయా? మొత్తం ఉన్నాయి. సీట్ ఇది ఇదేంటండి రకం సీట్? గోవా ఇక్కడ చాలా టేస్టీగా ఉంటది, అందుకే గోవా తీసుకున్నాము. బాగుంటది. కొంచెము చూడు, ఇది గోవా అంట. ఇది స్వీట్ చూసారా, చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ ఫుడ్ అందుకే వచ్చాము, చాలా బాగుంటది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మరి ఇక్కడికి వచ్చి మరి ఎవరే వెళ్ళరు, చాలా స్వీట్స్ ఉంటారు. ఓకే, నాకు ఇక్కడ బోల్ స్వీట్స్ ఉన్నాయి, మీ అందరికి తిని చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, ఇంకొక స్వీట్ చూద్దాం. ఆ రెండో రకం ఏంటండి ఆ స్వీట్? ఇది రౌండ్గా ఉన్నాయి కదా, ఆ పిండి ఉన్నాయి. మావాలా? ఓకే, అది సేమా? ఇది ఇది ఇచ్చండి. ఇది ఇదేంటండి ఈ స్వీట్? పావాలా? మా ఇదేంటిది ఈ స్వీట్? పావాలో రకమా? ఒకసారి ఇస్తాను అదే ఒకటి స్వీట్. చాలా టేస్టీగా ఉంటది ఇక్కడ ఈ బేకరీకి, అందుకే వస్తారు. కానీ ఇది పిండోడం నాకు ఉంది కదా, ఇది చాలా పిండి. చూడండి, ఇవన్నీ తిన్నాక ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదండి, కేక్ ఇది ఒకటి నార్మల్ కేక్, చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. మనకు ప్రతిది కూడా ఉంటాయండి, అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ, చాలా బాగుంటది. ఇది ఒక కేక్, ఇక్కడ చాక్లెట్ కేక్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మన బన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. అలాగే అన్ని తిన్నాక మన డ్రింక్స్ కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ, కూల్ డ్రింక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, మీకోసం చూపిస్తాను ఫ్లేవర్. ఓకే, ఇది గ్రేప్స్ అంట. ఇలా కొంచెం చూద్దాము. మనం తాగుతాం కదండి నైట్ వేసేటప్పుడు, ఆ డ్రింక్ లాగా ఉంది ఇది. కానీ తాగితే పడిపోతామా ఏటో, కప్పు రావట్లే. చాలా మంచిగా వచ్చిందా సౌండా? సరిపోతే చాలా టేస్ట్గా ఉంది ఇదే గ్రేప్. ఇదండి ఇక్కడ ఉన్నాయి కూల్ కేక్స్, చాలా బాగుంటది ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటది. ఓకే, ఇది తింటే వంటలు తిడతారు, తీసుకున్న తర్వాత తిందాం. ఫ్రెండ్స్, ఇంకా బోల్డ్ స్వీట్స్ ఉన్నాయి, తిందాం, చూపిస్తాను మీకు. ఓకేనా, ఉంటాను. చాలా కూలింగ్ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ స్వీట్ ఉంది. తర్వాత మనకు ఫేమస్ అయిన అరిసెలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. రౌండ్ గా ఇది నువ్వులేసినట్టు ఉన్నది, తిండి ఒకసారి ఇస్తారు అదే అరిసి ఒకటి. అరిసి ఇచ్చారు, తిని చూద్దాము. ఇదే గట్టిగా ఉందమ్మా, లాగి రావట్లేదు. ఇదే ఇదే చాలా బాగుంది, రబ్బర్ నా పంట చాలా బాగుంది. పూలు అంటారు, 50-100 రూపాయలు దగ్గరండి, చాలా బాగుంది. బ్యాక్లో స్వీట్లే బాగా అరిచి కూడా అమ్ముతాను. నెక్స్ట్ ఏట మీ స్వీట్ కాజా, చాలా బాగుంది అమ్మ. అలాది అదేం పేరు ఆ స్వీట్ పేరు? బందర్ లడ్డా. బందర్ నుంచి తెస్తారా లడ్డు? ఇక్కడే తయారు చేస్తారా? ఓకేనమ్మా, ఇది స్పెషల్ లడ్డా. నెక్స్ట్ స్టాప్ మరొక. ఓకే ఫ్రెండ్స్, కాజా అయిపోయింది. నెక్స్ట్ ఇది లాడా లడ్డు. ఇది ఏంటండి స్వీట్? ఏ రకము? బేసన్ లడ్డా. ఓకే, పైన ఇది ఆరు. ఇదేంటండి స్వీట్? ఈ పైన చక్రం లాగా ఉంది, పావ రకమా? ఇదండి ఆ స్వీట్. ఈ పైది లడ్డా, చాలా బాగుంది. ఇప్పుడు ఇలా వద్దామండి, ఈ స్వీట్ ఏంటండి రకము? కింద మైసూర్ పాక్ అది. ఓకే, బాగుంది. ఇది ఇది ఈ స్వీట్ ఏటమ్మా రకం? బోర్నవేట. ఓ బాలం లేనట్టుంది, నాకు ఒకటి ఇస్తారా? అది తింటే బాలం గట్టి వచ్చేదేమో. ఫ్రెండ్స్, ఇందులో ఈ లడ్డు బోర్నవేట లడ్డు అట్, ఇది తిని మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కింద ఏట మెచ్చుకున్నాం అంటే తీసరా. బాగుంది, సూపర్. అందుకే అక్కడ కస్టమర్లు వస్తారు బాగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ బేకరీ చాలా ఫేమస్ ఉంటది, అందుకే వచ్చాము. తిన్నాము. ఇదేంటమ్మా? ఇది డ్రై ఫ్రూటా? ఓ చాలా ఎనర్జీగా ఉంటది. ఒకసారి ఇస్తారా? ఒకటి పేపర్ లేకపోతే తెప్పించడా? డ్రై ఫ్రూట్ అదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటది, డ్రై ఫ్రూట్ స్వీట్ అంటే. ఇప్పుడు మీకు తిని చూపేస్తాను, దెబ్బ తిరిగిపోద్ది. చాలా బాగుంది, అబ్బా సూపర్ గా ఉంది. మరి అంత బాగుంది ఈ స్వీట్, చాలా బాగుంది. డ్రై ఫ్రూట్ మంచి ఛానల్ వచ్చేద్దమ్మా. ఓకే, ఇది ఇదేటమ్మా, ఇది ఉల్లి పొక్కడు అంటే చాలా బాగుంది, గరం గరము. తర్వాత ఇది వచ్చేసి సమోసాలు, మీకు తెలిసిందని. ఏదమ్మా ఒక సమోసా? ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు తిని చూపిస్తానా. ఇదేంటమ్మా ఇప్పుడే చాలా వేడిగా ఉంది, ఇప్పుడే తయారు చేసి తెచ్చినట్టుంది, చాలా బాగుంది. తిని చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంది, సూపర్. కొబ్బరి కేకా? చాలా బాగుంది. ఇది ప్లమ్ కేకా? ఇదంతా తెలుసులేండి, దిల్పాసింది, ఎక్కడికి వెళ్ళే ఉంటది ఇది. నెక్స్ట్ ఎగ్ పప్ అండి, ఎగ్ పప్స్ అన్ని రీచ్ అవుతాయి, ఇందులో తింటారు, చాలా బాగుంటాయి. సాయంత్రం వరకు ఒకే ఈట్లో ఉంటాయి అంటే తిన, చాలా బాగుంటాయి, వేడిగా. నేను కూడా తిన్నాను. ఫ్రెండ్స్ ఇదండి చూడండి, ఇది ఎగ్ పప్పు, ఇది చాలా బాగుంటుంది ఇక్కడ టేస్టీగా, అందుకే ఇక్కడ చాలా బాగుంది, చాలా బాగుంది, మనకి టేస్ట్ బాగుంది, అందుకే చాలా మంది వస్తారు ఇక్కడికి. పప్పు మళ్ళీ లేదంటారు. ఇదండి ఎగ్ పప్పు, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం, బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, చూద్దాం. చాలా బాగుంది, ఇక్కడ చాలా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మిల్క్ బిస్కెట్స్, అలాగే ఇక్కడ మంచి మంచి మాల్ట్ బిస్కెట్స్ ఉన్నాయండి. అన్బిక్ ఏటన్నారు, యూనిబిక్, యూనిబిక్. అలాగే మంచి మంచి బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయండి ఇక్కడ. కిందకి వస్తే గుడ్ డే, ఇవన్నీ ఉన్నాయి, మంచి మంచి చాక్లెట్స్, ఆర్బన్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ సోయర్ లెస్ అంటే మంచి నీట్నెస్ వస్తుంది, మంచి బిస్కెట్ ప్యాకెట్స్ తింటే చాలా బాగున్నాయి. మరి ఈ బిస్కెట్ ప్యాకెట్ మంచి న్యూట్రిషన్, చాలా బాగుంటది, షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, ఇది చాలా ప్రత్యేకము. ఓకే చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్యాకెట్స్ ఇక్కడ పిల్లలు తింటారు, చాలా బాగుంటాయి అండి ప్యాకెట్. అలాగే వెళ్దాం, నెక్స్ట్ హాట్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ, మిక్చర్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. పైన చాలా పువ్వులు వచ్చులు ఉంటాయి కదా, చాలా బాగున్నాయి. మిక్చర్ గరం గరం ఉన్నాయి ఇక్కడ, అలా చూస్తే మిక్చర్ ఉన్నాయి, అన్ని మిక్చర్ల రకాలమ్మా, చాలా బాగున్నాయి. ఇదేటమ్మ కలర్ కలర్ ఉంది, ఈ మిక్చర్ ప్యాకెట్ చాలా బాగుంది. చేయగడలా ఉండే ప్యాకెట్ తీర్థమమ్మ, డోర్ రాకుంటాము వచ్చింది, తీర్థము చాలా బాగుంది, చాలా షేర్లు ఎక్కువనే అమ్మా, బాగుంది. ఓకే అంతేనమ్మా, బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ, బిస్కెట్ ప్యాకెట్ బోర్డు ఉన్నాయి, 50-50 అంట, చాలా బాగుంది, బ్రిటానిక్ కంపెనీ, చాలా బాగుంది, నైస్, అబ్బా. ఓకే ఫ్రెండ్స్ అలా చూసినట్లయితే ఇంకా బోర్డు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, చూద్దాం మనం ఇప్పుడు. స్వీట్స్ అంటారు కదండి, వాళ్ళ కోసం ఈ బిస్కెట్ ప్యాకెట్స్, బిస్కెట్స్ చూసారా, షుగర్ ఫ్రీ అంట, అంత ఫ్రీ అయిపోతుంది, చాలా బాగుంది అన్న. బిస్కెట్ ప్యాకెట్ తినండి, ఇవి తింటారు రెడీ. ఓకే చాలా బాగుంటాయండి, షుగర్ ఫ్రీ. ఓకే రైట్, ఇలా చూసినట్లయితే మరి బోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ రకరకాలు, ఇవన్నీ మీకు తెలిసిందే. మళ్ళీ యూనిబిక్ సంబంధించింది, చాలా బాగున్నాయి మిల్క్ కుక్కీస్, ఆ పైన సూపర్గా ఉందండి, చాలా నైస్. ఇవి పూతరేకులు, నార్మల్ పూతరేకులు, ఇది బెల్లం పూతరేకులు, ఇవి పంచదార పూతరేకులు అండి, ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఇవి ఈ పూతరేకులు చాలా బాగుంటాయి. శ్రీ కోదండరామ స్వీట్స్ బేకరీ వారు నాకు సహకరించినందుకు వారికి చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.